కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు బాధపడుతున్న హృదయాలతో ధాన్యాన్ని ఆరపెడుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 5 రోజుల నుండి మార్కెట్లో వడ్లు పోసి కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ముందుగా కొనుగోలు ప్రారంభించి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి తేమ క్లీనింగ్ పేరుతో జాప్యం చేయకుండా మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. చూడాలి అట్లా చూడడం లేదు. వీళ్ళు ఏమన్నంటే క్లీనింగ్ క్లీనింగ్ అని రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తొందరగా స్పందించాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి తొందరగా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. తొందరగా తొందర యథావిధిగా వచ్చిన వాటిలో వచ్చినట్టు వెండినట్టు చూసుకొని తొందర రోజు వారీగా పంపించాలి వీళ్ళు. అది మా ఒక సమస్య. రాత్రి వర్షం రావడం జరిగింది. ఆ వర్షానికి మేము తొందరగా తెలుకో ఇక్కడ ఎవరు సిబ్బంది లేరు. ఒక కవర్లు కూడా లేవు. ఇక్కడ కవర్లు ఇచ్చే లేరు. మళ్ళీ మా దగ్గర నుంచే మేమే 1200 పెట్టి కవర్లు కొనుకొచ్చుకొని కప్పుకున్నాం. ఆ నైట్ పోయి కవర్లు తెచ్చుకొని కప్పుకొని మా వడ్లను మేము సేఫ్టీ చేసుకున్నాం. కానీ ఇక్కడ అధికారులు లేరు. ఇక్కడ కవర్లు కూడా ఒక్క కవర్ కూడా లేదు. కవర్ ఇచ్చే నాదుడే లేడు ఇక్కడ ఈ మార్కెట్లో. ఈ పాలకవర్గం ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ ఉన్నారు? ఈ మార్కెట్ చైర్మన్ ఎక్కడ ఉన్నాడు? ఈ డైరెక్టర్లు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి? ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ వడ్ల కడ చూసిన వాళ్ళు లేరు. ఏమన్నా అంటే వస్తారు, మినిస్టర్ వస్తారు, ఊరికొస్తారు, ఇటు చేస్తారు, పోతారు. కానీ అంతకుమించి జరిగింది ఏం లేదు. ఈ మార్కెట్లో బాగా పాలకవర్గంతో మాకు ఇక్కడ సిబ్బందితో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా వీళ్ళు ఏంటంటే చూసి చూడనట్టు చూసి రమ్మంటే మళ్ళీ రారు. ఇది మాకు తీవ్రమైన సమస్య. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వచ్చి మా వడ్లను చూడాలి. కానీ ఒకటేసారి వస్తాం, ఒక అర్ధగంట సేపు చూస్తాం, తర్వాత మేము చూడమని చెప్పేసి చెప్తారు. ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మా ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి. మా ఇంటికాడ బర్రెలు ఇట్లా మేపుకొని మేము వచ్చేవారికే వాళ్ళు అత్తారు చూస్తారు అంటారు. కానీ ఇది చాలా తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నది. తొందరగా స్పందించాలి. మార్కెట్ చైర్మన్ డైరెక్టర్లు ఇక్కడ వచ్చి ఉండి ఈ సమస్యను తొందరగా తీర్చాల్సి మేము కోరుతున్నాం. దీన్ని స్పందించడానికి వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతాడో మేము ఇక్కడ స్పందించలేదు. మొన్న 5 రోజుల కింద మేము ఓపెనింగ్గా చేసినది మంత్రి గారు వచ్చి ఎప్పటి నుంచి రేపు మాపు రేపు మాపు అన్నారు. ఇవాళ అన్నది మరి ఇవాళ అయితే సాగా ఉంటుంది. పట్టుకోమంటే పట్టుకోమంటారు. రైతుకు అయితే బాగా ఇబ్బంది.